నారా చంద్రబాబు నాయుడు గారి 70వ జన్మదినోత్సవం సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎల్లన్న గారి ఆదేశానుసారం ఈ రోజు మధ్యప్రదేశ్ కూలీలకు కరోనా సందర్భంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వాళ్ళకి అన్నదాన కార్యక్రమాన్ని పంపిణీ చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మా అధినేత. ఈ కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన అధికారంలో లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం. అయినా అతని సూచనలు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని స్వీకరించి ప్రజలకు న్యాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని, ఇంకా 30 వసంతాలు ఈ 30 పుట్టినరోజు జరుపుకోవాలని సాదరంగా హృదయపూర్వకంగా ఆశిస్తూ అభిలషిస్తున్నాను. జై తెలుగుదేశం. భారతదేశంలో సంక్షేమానికి కేంద్ర బిందువు అయినటువంటి తెలుగుదేశం పార్టీ మరియు నందమూరి తారక రామారావు గారు, మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 70వ పుట్టినరోజు సందర్భంగా మరి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కూలీలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరియు నందమూరి తారకర మన ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో మరి రాష్ట్రం ఆ రోజు అనేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి, అనేక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి సందర్భంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముక్కవని ధైర్యంతో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అలా మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మరి అంతేకాకుండా ఈ చారిత్రాత్మక హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో పెట్టాలంటే
ఐటిని అనువదించుకోవాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలతో పాటు సైబరాబాద్ నగరాన్ని కూడా నిర్మాణం చేపట్టి ఐటిని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కింది తదనంతరం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినాయి అంతేకాకుండా ప్రపంచ స్థాయికి హైదరాబాద్ నగరం బ్రాండ్ ఇమేజ్ పెరిగింది ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నాయకుడు భారతదేశానికి వచ్చినా ఏ మంత్రి భారతదేశానికి వచ్చినా గానీ హైదరాబాద్ పోవాల చంద్రబాబు నాయుడు మాట్లాడాల చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూడాలి అని ఐటీ అభివృద్ధి రంగ ఐటీని ఏ విధంగా అభివృద్ధి చేశారో చూడాలని చెప్పి ఆరు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన సందర్భాన్ని మనం చూసినాం మన అనేక సంవత్సరం కార్యక్రమాలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు దక్కింది అంతేకాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు 70 పుట్టినరోజు ఇంకా 30 పుట్టినరోజులు విజయవంతంగా జరుపుకొని ఈ దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఇంకా ఆయన సేవలు అందించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు।